हाय फ्रेंड्स, वेलकम बैक टू महेश सुषमा लॉग्स। ఈ రోజైతే మేము మెట్రోకెళ్ళాము. మెట్రోలో బోన్లెస్ ఫిష్ తీసుకొచ్చాము. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాము. పిల్లలు ముల్లులుంటే తినరు కదండి, అందుకని బోన్లెస్ ఫిష్ తీసుకొచ్చాము. అది ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. వాళ్ళు ప్యాకింగ్ అయితే ఇలా ఇచ్చారండి. చూస్తున్నారు కదా, ఇది చూడండి ఫిష్ ఎంత పెద్దదిగా ఉందో. ఫ్రై చేసుకునేది ఎలా చూపిస్తానండి. ఇవైతే పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకుని కారం, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ చూసేసుకోండి, పెప్పర్ పౌడర్ మిక్స్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా గట్టిగా ఉండకూడదు, కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా కొంచెం వాటర్ పడతాయి. కరేపాకు అండి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇలా వేసేసుకోండి. ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా కొంచెం టేస్ట్ చూసి ఉప్పు కారం అన్నీ సరిపోయాయో చూసుకోండి ఒకసారి. ఈ పేస్ట్ని ఇలా తీసేసుకొని ఇలా అప్లై చేసుకోండి మొత్తం. సైడ్ అయిపోయిన తర్వాత టూ సైడ్స్ ఇలా పోసేసుకోండి. కవర్ వేసేసి వీటిని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. తీసుకొచ్చేసానండి. ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఇలా పైన వేసేసుకొని పోసేసుకోండి. స్లోగా అండి, ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ తిప్పుకొని కాల్చుకోండి అండి. ఒక గెరిటితో తిప్పుకోవడం కష్టమైతే టూ గెరిట్లు పెట్టి తిప్పుకోండి స్లోగా. ఇదైతే చాలా త్వరగా అయిపోతుందండి, ఎక్కువ సేపు కూడా పట్టదండి. ఇదైతే మనం తొందరగా చేసేసుకోవచ్చు. పట్టండి, ఫ్లేవర్ వస్తుంది బాగా. ఇదైతే అండి ఈ పిచ్చి పప్పుచారులోకి పప్పులోకి వాటిలో నంచుకోవడానికి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫిష్ని అయితే మనం భయపడకుండా పిల్లలకి ఇచ్చేసేయొచ్చండి. ముళ్ళులు ఉంటాయి అని భయపడతారు కదా, దీంట్లో ముళ్ళులు ఉండవు కాబట్టి బాగా తింటారు పిల్లలు చక్కగా. ఇదైతే 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి. మనకు అర్జెంటుగా కావాలి అనుకుంటే మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినేసేయచ్చు. చూస్తున్నారు కదండి, మా ఫిష్ అయితే రెడీ అయిపోయింది. మా పాప అయితే వెయిట్ చేస్తూ ఉంది. మాకు చూస్తుంటేనే బాగా టెంప్టింగ్గా ఉంది. చాలా బాగా వచ్చింది ఫిష్ అయితే. ఈ ఫిష్ని ఇంకా వేరే స్టైల్లో కూడా చేయొచ్చు, అది నేను ఇంకొకసారి చేసి వేరే వీడియోలో పెడతాను.
బాగుందండి పిల్లలైతే చాలా బాగా తింటారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్